ఇక ఆదిలాబాద్ జిల్లాలోని మరొక ముఖ్య నియోజకవర్గం సిర్పూర్ సిర్పూర్లో ఈసారి ఎన్నికల్లో ఎవరిని ఈ నియోజకవర్గంలో గెలిపించిపోతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ నియోజకవర్గ ముఖ చిత్రం ఎలా ఉంది ఓసారి పరిశీలిద్దాం సిర్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కోనేరు కోనప్ప ఈసారి బరిలో ఉన్నారు అన్నదాతగా అంబలి దాతగా మంచి గుర్తింపు కోనేరుకు ఉండడం అన్నది ప్లస్ పాయింట్ నాలుగోసారి విజయంపై కోనప్ప దృష్టి సారించారు ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు డబల్ హ్యాట్రిక్ వైపు ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున తొలి గెలుపు ఈయన సాధించారు రెండు వేల పద్నాలుగులో తరపున కూడా విజయాన్ని సాధించడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ తరపున గెలిచారు ఏ పార్టీలో ఉన్న గెలుపు కో కోనప్ప వైపే ఉంటుందన్నది ఇక్కడ ప్రజల వాయిస్ పేదలకు నిత్య అన్నదానంతో మంచి పేరును సంపాదించుకున్నారు పేద బిడ్డలకు సామూహిక వివాహాలు కూడా చేస్తుంటారు ఇక నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టడం ఈయన ప్లస్ పాయింట్ ఇక జనాలకు నిత్యం అందుబాటులో కోనపు ఉండడం అన్నది ఈయన సక్సెస్ కారణం ఇక భూ కబ్జాలు అవినీతి ఆరోపణలు ప్రతిసారి ప్రతిపక్షాలు చేస్తున్నా అవేవి కూడా ఈయన విజయాన్ని ఆపలేకపోతున్నాయి అన్నది విశ్లేషకుల మాట డంప్ యార్డ్ స్థలాన్ని అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అవి పెద్దగా ప్రభావం చూపుకుంటున్నారు ఇక అటవీ అధికారులపై కర్రలతో సోదరుడు దాడి వివాదం అన్నది ఈయనకు మైనస్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్తారు ఇక సిర్పూర్లో బీజేపీ అభ్యర్థి విషయానికి వస్తే పాల్వాయి హరీష్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా పనిలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ తరపున ఈయన రెండో స్థానంలో నిలిచారు బీజేపీకి పెద్దగా ఈ సిరిపూర్లో బలం లేదు అన్నది విశ్లేషకుల మాట సొంత బలంపైనే ఈయన గెలుపు ఆధారపడి ఉంటుంది ఇక పోడు భూముల కోసం పోరాటం ముప్పై ఎనిమిది రోజులు జైలు జీవితం అన్నది ఈయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది తండ్రి తల్లి చాలా కాలం ఎమ్మెల్యేలుగా ఉన్నారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అది కూడా ఈయనకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇక మరోవైపు సిరిపూర్లో బీఎస్పీ తరపున ఈసారి బనిలో ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించిన బీఎస్పీ ఇక్కడి నుంచి ఇక ఇతర రాష్ట్రాల వలస కూలీల ఓట్లపైనే ఎక్కువగా ప్రవీణ్ కుమార్ ఆశ పెట్టుకున్నారు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది ఐపీఎస్ అధికారిగా కూడా యువతలో క్రేజ్ ఉండడం అన్నది ఈయన ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లపైనే ఈయన పూర్తిగా నమ్మకాన్ని పెట్టుకున్నారు ఇక కాంగ్రెస్ తరఫున ఈసారి బడిలో రావి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు కాంగ్రెస్ తరపున రావి శ్రీనివాస్ పోటీ కోనేరు కోనప్ప మేనల్లుడు శ్రీనివాస్ ఇక రెండు వేల పద్దెనిమిదిలో బీఎస్పీ తరఫున ఈయన ఓడిపోవడం ఓట్లు చీల్చి కోనప్పకు లబ్ధి చేశారన్న విమర్శ కూడా ప్రధానంగా శ్రీనివాస్ మీద ఉంది సో దీంతో సిరిపూర్ నియోజకవర్గానికి సంబంధించి కోనప్ప వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు కూడా అపజయం అన్నది ఆయన ఇంటి ముందు కూడా రాని పరిస్థితి కోనప్పకి చరిత్రలోని ఇలాంటి పరిస్థితిలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన దాటి ముందుకు వెళ్తారా సక్సెస్ సాధిస్తారా అన్నది ఉత్కంఠభరితంగా ఈసారి సిరిపూర్ ఎన్నికల్లో చూడబోతున్నాం